పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ గురుకుల మహిళా పాఠశాలను డిఎంహెచ్ఓ గౌరీశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులకు డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాల లక్షణాలు తెలిసిన వెంటనే మెరుగైన వైద్యం కోసం ఉన్నతమైన ఆసుపత్రులకు పంపించి వైద్యం చేయించాలని సిబ్బందికి తెలియజేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న మురుగునీరును బయటకు వెళ్లే ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు చేస్తున్నారని అన్నారు. పాఠశాల సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఆయన వెంట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయశేఖర్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బజ్జా దొరబాబు తదితరులు ఉన్నారు. ఇంతవరకు ఈ కౌంటర్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లోని మనకి డెంగ్యూ ఫీవర్తో ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనకి తెలియడంతో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఈ మధ్యకాలం అంతా కూడా మన వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ప్లేస్ కూడా మనకి లో లెవెల్ ఏరియా వల్ల కూడా వాటర్ ఎక్కువగా పూల్ అవ్వడం అన్నది మనకి జరిగిందండి. ఇమ్మీడియట్గా ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కమిషనర్ గారు లోకల్ కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకుని వాటర్ తోడించడం, అనేక అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, యాంటీ లారల్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన ఎవరైతే సిక్ బాడీస్ ఉన్నారో లేదంటే సింటమాటిక్గా ఉన్న వాళ్ళందరికీ కూడా మనం 450 శాంపుల్స్ మనము ఆల్రెడీ మనం బ్లడ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇవి టెస్టింగ్ కూడా ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడాను దీని మీద మనకి మాకు కూడా సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి ఇక్కడ ఎలా ఉంది ఈ వాతావరణం, మీరు అర్జెంటుగా దీన్ని చేయాలని చెప్పడం కూడా జరిగింది. దాని మీద కూడా మా వాళ్ళంతా టీం అంతా మేము అలర్ట్ అయ్యి ఇంక్లూడింగ్ విత్ కమిషనర్ గారితో కూడా ఇక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగిందండి. సో ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం అలార్మింగ్గా ఉన్నది ఏమీ లేదు. అయితే ఒక డెత్ వచ్చిందని అన్నది అది ఓన్లీ సస్పెక్టెడ్ డెత్ అండి. ర్యాపిడ్ యాంటీజెన్కి పాజిటివ్ వచ్చింది. అండ్ మనకి ఎలిజా టెస్ట్ చేశారా లేదా అన్నది ఆ బేబీకి మనకి తెలియదు. థర్డ్ని ఫీవర్ వచ్చిందని చెప్పారు. ఫోర్త్ని ఆ పేరెంట్స్కి ఇంటిమేట్ చేస్తే ఫోర్త్ని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత సత్యత్ని తీసుకున్నారు. సత్యత్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే మనకి డీటెయిల్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మనకి వాళ్ళు ఉంచమని చెప్పిన వాళ్ళు ఏంటంటే మేము మా బాధ్యతగా మేము తీసుకుంటాము, మాకేమీ ఇబ్బంది లేదు, మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు భరోసా మీదే వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకువెళ్ళారు. కానీ డిఫరెంట్ హాస్పిటల్ ఈవెన్ జీజీహెచ్లో అడ్మిట్ చేశారు అంటున్నారు. మరి ప్రైవేటు రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మరి ఇదంతా కూడా హెమరేజిక్ టెండెన్సీ అని ప్లేట్లెట్స్ తగ్గితేనే ఆ రకమైనటువంటి హెమరేజిక్ టెండెన్సీ అనేది మనకి డెవలప్ అవుతుందండి. సో ఆ రకమైనటువంటి చనిపోయారంటే క్లినికల్గా అయితే మాత్రం ఇది డెంగ్యూలాగే ఉంది. ఈవెన్ ర్యాపిడ్ కూడా మనకి పాజిటివ్ వచ్చింది. సో ఈ రకంగా జరగడంతో ఇమ్మీడియట్గా అన్ని రకాల మెజర్స్ అన్ని రెసిడెన్స్లో కూడాను మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విజిట్ చేస్తాము. అసలు ఏ రకమైనటువంటి ఈవెన్ పిల్లలు వాడేటటువంటి బాత్రూమ్స్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లోకల్గా ఉన్నటువంటి కొంత బుషెస్ అవి కూడా వీళ్ళు క్లియర్ చేయడం జరిగింది. అది ప్రిన్సిపల్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. మిగతా బుషెస్ క్లియరెన్స్ కూడా లేకపోతే మళ్ళీ